వేదిక మీద ఉన్న పెద్దలు, టిఎస్ క్యాంప్ చైర్మన్ గారు రవీంద్రరావు గారు, అలాగే మున్సిపల్ చైర్మన్ అంగూత అరుణ గారు, పిఎస్సి వర్ధనపేట చైర్మన్ రాజేష్ ఖన్నా గారు, అధ్యక్షులు దేవేంద్రరావు గారు, బ్యాంక్ మేనేజర్ సమత గారికి, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ ఎంపీటీసీలు, సర్పంచ్లు మరియు వివిధ సీనియర్ నాయకులకు, మరియు పట్టణాధ్యక్షులు, మండల అధ్యక్షులకు, అలాగే ఎస్సీసీఎల్, ఎస్టీసీఎల్, బీసీసీఎల్, రైతు పక్షపాతి అయిన మన కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఉన్న రైతు నాయకులకు, బ్లాక్ సిబ్బందికి, బ్యాంక్ సిబ్బందికి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే అపారమైన నమ్మకంతో నా పైన పెట్టిన బాధ్యత, మీరందరూ నా పైన నమ్మకంతో నన్ను గెలిపించిన అందరికి, మీ పేరు పేరున రైతన్నలకు, మా నాయకులకు నేను శిరస్సు నుంచి నమస్కారం. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా గౌరవ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారి సమక్షంలో ఈ రైతు రుణమాఫీ కోసం ఏ విధంగా చేయాలి, ఎలా ప్రాణికత తీసుకోవాలని తక్షణమే అందరు ఎమ్మెల్యేలను పిలిచి మీటింగ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో మీ అందరం కూడా ప్రముఖంగా మాకు వద్దు, మాకు ఎమ్మెల్యేలకు పొరపాటున కూడా బ్యాంకులో డబ్బులు పడితే తిరిగి తెచ్చి మళ్ళీ మీ ఖజానాకు అప్పచెప్తామని అందరం తీర్మానం చేసింది. అన్నగారి యొక్క మాటల ప్రకారంగా ఏదైతే రైతు, నిజమైన రైతు ఎల్లవేళల ఆ పొలం పైన, ఆ భూమి పైన నమ్మకంతో చేసే రైతుకు అండగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఏమాత్రం కూడా ఎక్కడ కూడా తప్పు జరగకుండా మేమందరం ఏకాగ్రీవంగా ఎమ్మెల్యే అందరం కూడా ఆమోదం తెలిపి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు అందరిన డబ్బులు రైతు భరోసా వద్దు, రైతు రుణమాఫీ వద్దు అని తీర్మానం చేసి, ఏదైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క మాట ప్రకారంగా రాహుల్ గాంధీ మన యొక్క వరంగల్ జిల్లాలో రైతు వేదిక పైన ఇచ్చిన వాగ్దానాన్ని అది ఒక క్రమ పద్ధతితో ఆరు రాత్రులు నిద్ర లేకుండా బట్టి విక్రమార్క గారు,